Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP versus Janasena, ఈ గాడిదల గోల ఏంటి? తమ మానాన తమ పని చేసుకుని పోతున్న గాడిదలను రాజకీయ నేతలు సీన్లోకి లాగి మరీ అవమానిస్తున్నారు. గాడిదల్లో ఏ గాడిద కూడా మరో గాడిదను ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఎవరు చూడలేదు, వినలేదు. అలాంటిది మోయలేని భారానికి మించి మోస్తూ తమ యజమానులకు సేవ చేసుకుంటున్న గాడిదలను జనసేన వైసీపీ నేతలు అనవసరంగా పిక్చర్లోకి లాగి మరీ అవమానిస్తున్నారు. మనుషులకు ఇచ్చినట్లే భగవంతుడు గాడిదలకు కూడా నోరిచ్చుంటే అప్పుడు తెలిసేది నేతల అసలు బాగోతం. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర కొత్తగా ఏమీ లేదు. అందుకనే గాడిదల రాగం అందుకున్నారు. తన వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతానని ప్రకటించారు. దమ్ముంటే ఏ గాడిద అడ్డొస్తుందో చూస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీలోని కొన్ని గాడిదలు అడ్డగోలుగా అరుపులు పెడుతున్నాయని విరుచుకుపడ్డారు. వైసీపీలోని నేతలను గాడిదలంటూ పవన్ కావాలనే రెచ్చగొట్టారు. దాంతో పవన్కు వ్యతిరేకంగా రెచ్చిపోయేందుకు సదా సిద్ధంగా ఉండే మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. పవనే అడ్డగాడిదంటూ ట్విట్టర్లో కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడును మోస్తున్న అడ్డగాడిద పవనే అంటూ అంబటి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. దానికి జనసేన నేతలు రాయపాటి అరుణ, సందీప్ రెచ్చిపోయి అంబటే కంచరగాడిదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అంబటి లాంటి కంచరగాడిద తప్ప వైసీపీలో మాట్లాడేందుకు మరో కంచరగాడిదే లేదా అంటూ వైసీపీలో అందరూ గాడిదలే అన్నట్లుగా రెచ్చిపోయారు. ఎప్పుడైతే వైసీపీలో గాడిదలంటూ జనసేన నేతలు ట్విట్టర్లో పోస్టులు పెట్టారో, వైసీపీ నేతలు కూడా ట్విట్టర్లలో జనసేన గాడిదలంటూ కౌంటర్లు మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న జనాలకు అసలు ఈ గాడిదల గోలేంటో అర్థం కావడం లేదు. పవనే గాడిదంటూ అంబటి, అంబటే గాడిదంటూ పవన్, కాదు మీరే కంచరగాడిదంటూ జనసేన నేతలు తిట్టుకోవడాన్ని చూసిన జనాలు, వీళ్ళు వాళ్ళు కాదు తిట్టుకుంటున్న వాళ్ళందరినీ ఒకే ఘాటన కట్టేస్తే అప్పుడేమవుతుందబ్బా?